అదేంటో బుల్లి బుల్లితెరపై కూడా మాస్ డైలాగులు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే డబుల్ మీనింగ్ డైలాగులు బూత్ డైలాగులు ఇప్పుడు బుల్లితెరపై కూడా బాగా పెరిగిపోతున్నాయి ఇక అవి జనాలకు కూడా బాగా ఎంటర్టైన్ చేయడంతో వాటిని రిపీటెడ్గా వాడిస్తున్నారు చాలామంది ముఖ్యంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలలో ఇలాంటి బూత్ డైలాగులు చాలా కామన్ అయిపోతున్నాయి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో నా కొడుకు అంటూ ఓ ఈవెంట్ చేశారు ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా విడుదలైంది ఇందులో కృష్ణ భగవాన్ ఈ ఎపిసోడ్కు స్పెషల్ గెస్ట్ గా వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేశాడు కాగా ఇందులో కృష్ణ భగవాన్ తన తప్పిపోయిన కొడుకును వెతికి పట్టుకునే థీమ్ చుట్టూ స్కిట్లు చేయిస్తాడు ఇందులో తన కొడుకుకు మిర్చి తినే అలవాటు ఉందంటూ అందరితో పచ్చిమిర్చి తినిపిస్తాడు అంతేకాకుండా తన కొడుకు బిజినెస్ చేసే అలవాటు ఉందని చెప్పడంతో తలా ఒక బిజినెస్ పెట్టేస్తారు ఆది మూలికల బిజినెస్ తో వస్తాడు అటు పీచు పీచుమిఠాయి బిజినెస్ రాంప్రసాద్ కూరగాయల బిజినెస్ అంటూ వస్తాడు ఇక కొనడానికి వచ్చిన నరేష్ మరోసారి తన పరువు తానే తీసుకున్నాడు ఇందులో అతను బెండకాయ దొండకాయ చూపిస్తూ ఏంటి ఇది ఇంత చిన్నగా ఉంది అంటాడు దానికి రాంప్రసాద్ డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతూ ఎక్కడో చూసుకున్నట్లుంది కదా అంటాడు ఈ దరిద్రాన్ని చూడలేక ఇంద్రజ దెబ్బకు తలదించుకుంటుంది ఆ జోకుకు అందరూ తెగ నవ్వేస్తారు కామన్ గా